పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏంటి, ఏడుపు తప్పితే ఇంకేం లేదండి, అంత బాధపడిపోతున్నారు. కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. చూస్తుంటే ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితి వచ్చారు. తిప్పి ఆ మహాన్ బాబుని ఏంటి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏంటి, ఏడుపు తప్పితే ఇంకేం లేదండి, అంత బాధపడిపోతున్నారు. కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. సాక్షాత్తు దేవుని ప్రతిరూపాలైన చిన్నపిల్లల చేతి ద్వారా ఈ దీక్ష విరమింప చేయడం నిజంగా మనందరికీ కూడా ఒక ఆశీర్వాదం కింద భావించుకోవాలి. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి అమ్మకి దేవుని సాక్షిగా వచ్చిన పిల్లలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా వాళ్ళందరూ దయచేసి ఒక్కసారి కూర్చోవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, మనం ఉదయం నుంచి ఎదురు చూస్తున్న మా నమ్మ మాట్లాడే సమయం ఆసన్నమైంది. ఈరోజు ఒక విషయం మీద చెప్పాలి.